సో ఆనంద్, బ్యాట్స్మెన్ బౌలర్ ఇండియన్ క్రికెట్ టీంకి ఆడాలి, సో ఇవన్నీ మీ డ్రీమ్స్. సో దట్స్ వాట్ యూ స్టార్టెడ్ ఆఫ్, అంటే స్కూల్లో కూడా క్రికెట్ నేర్చుకోవడం, నిజాం కాలేజ్ క్రికెట్ ఆడటం, ఇట్లా ఇట్లా యూ వాంటెడ్ టు బీ అన్ ఇండియన్ బ్యాట్స్మెన్. బట్ అది పోయి ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయారు. హౌ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది అసలు, బ్యాట్ క్రికెట్ నుంచి పోలీస్ సర్వీస్లోకి? అంటే ఆనెస్ట్లీ విద్యారణ్య స్కూల్లో ఉన్నంత వరకు అంటే అన్ని గేమ్స్ ఆడేవాళ్ళం, క్రికెట్ ఎస్పెషలీ లైక్ బై ఎవ్రీవన్. అంటే క్రికెట్ ఏంటంటే ఇట్స్ అ పువర్ మ్యాన్స్ గేమ్. నేను అందుకే ఎందుకు క్రికెట్ ఇంత పాపులర్ ఉంది ఇండియాలో అంటే ఇట్స్ అ పువర్ మ్యాన్స్ గేమ్. ఒక ఒక రాయి వికెట్ లాగా పెట్టి, ఒక బ్యాట్ ఏదన్నా ఉంటే, ఒక బాల్ టెన్నిస్ బాల్ ఉంటే దాదాపు 20 మంది ఆడొచ్చు. అవును, ఒక ఇంతకుముందు ప్యాడ్ తో కూడా ఆడేవాళ్ళు, ఎగ్జామ్ ప్యాడ్. అవును, ఎగ్జామ్ ప్యాడ్ బ్యాగ్ పెట్టుకొని బుక్స్ ని కన్వర్ట్ చేయొచ్చు అంటే. సో అందుకే పాపులర్ గేమ్ అది. సో న్యాచురల్ గా వచ్చేస్తుంది. అడవుల్లో నేను కోంబింగ్ చేసేటప్పుడు చూసేవాడిని, భీమ్గల్ ఫారెస్ట్ లో అక్కడ క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు. సో పాపులర్ గేమ్. విద్యారణ్యంలో కాంపిటీషన్ ఇస్ నాట్ అలౌడ్, ఆ ఫిలాసఫీ అటువంటిది ఆ స్కూల్ది. సో మేమే ఇంటర్నల్ గా ఏదో టీమ్స్ ఇదో వేసుకొని సీక్రెట్ గా వెళ్ళి వేరే స్కూల్తో మ్యాచెస్ పెట్టుకొని ఆడుకోవడం, ఆ రోజుల్లో ఇంటర్ కాలనీ మ్యాచెస్లో ఆడుకోవడం. ద రియల్ క్రికెట్ ఫర్ మీ స్టార్టెడ్ అంటే నా ప్రయత్నాలతో నేను హెచ్పిఎస్ బేగంపేట వెళ్ళి జాయిన్ అయ్యాను, అంటే ఓన్లీ ఫర్ టు ప్లే దిస్ గేమ్. అక్కడ తీసుకున్నారు ఫస్ట్ డే నెట్స్లో చూసిన తర్వాత దేవదత్తం గారని ఫిజికల్ డైరెక్టర్, అంటే నేను వారిని నా గాడ్ ఫాదర్ లాగా ట్రీట్ చేస్తాను. ఎందుకంటే విద్యారణ్యంలో ఏంటి, ఎవరితో ఇంటరాక్షన్ అంతా ఉండకపోవడంతో కాన్ఫిడెన్స్ రాలేదు. ఏమి అంటే మంచి మార్క్స్ వచ్చేవి కానీ అదే చెప్తుంటాను, అకాడమిక్స్ అలోన్ డజన్ గివ్ యూ కాన్ఫిడెన్స్. సో అక్కడ వెళ్ళిన తర్వాత హీ డిస్కవర్డ్ ఆల్ మై టాలెంట్స్. ఇదే క్రికెటే కాదు, క్రికెట్లో ఏ టీంలో వేసేసాడు ఫస్ట్ డే. దాని తర్వాత అథ్లెటిక్స్ చేయించాడు, నాతో బాస్కెట్బాల్ ఆడించాడు, ఫుట్బాల్ టీంలో పెట్టాడు. సో సో మెనీ నాకు ఇన్ని ఉన్నాయని, నాకు అంత లెవెల్లో ఆడగలనని నాకు అప్పుడే తెలిసింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఎక్స్పోజర్ అనమాట, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్, దెన్ టోర్నమెంట్స్, లీగ్స్ అన్నీ ఉండేటివి. సో ఫస్ట్ ఇయరే మంచి పర్ఫార్మెన్స్ చేయడంతో స్టేట్ సెలెక్ట్ అయ్యాను హైదరాబాద్ ఫస్ట్ టైం వెళ్ళి అండర్-19. దెన్ సెకండ్ ఇయర్ మళ్ళీ స్టేట్ ఆడిన తర్వాత స్కూల్ నుండి మేము ముగ్గురం అండర్-19 టూర్ ఇంగ్లాండ్కి వెళ్ళాము స్కూల్ నుండి. సో దట్ వాజ్ అ గుడ్ అచీవ్మెంట్. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ నిజాం కాలేజ్ జాయిన్ అయ్యాను, కానీ 12th మార్క్స్కి నాకు అడ్మిషన్, అంటే నేను స్టడీస్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు, అంటే అందుకే మేబీ అంటే వెనకాల తిరిగి చూస్తే దట్ వాజ్ ద రీజన్ మాస్టర్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా. విధంగా అంటే చదువు కూడా ఫస్ట్ రావాలి, క్రికెట్ కూడా బాగా ఆడాలంటే కుదరదు, స్పెషలిస్ట్ ఈ రోజుల్లో అవసరం. సో అకాడమిక్స్ బాగుండడంతో నాకు అడ్మిషన్స్, ఆ మార్క్స్ కూడా మంచి ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో, ఐ వుడ్ హావ్ గాట్ అడ్మిషన్ ఇన్ సెయింట్ స్టీఫెన్స్ ఆర్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇన్ ఢిల్లీ. పోలేదు, నిజాం కాలేజ్ జాయిన్ అయ్యి క్రికెట్ కొనసాగించాను అండర్-22 వరకు వెళ్ళి. అంటే సెలెక్షన్స్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి ఇండియన్ క్రికెట్లో, రాజకీయాలు ఉంటాయి. అందుకే మనకు ఆ రోజుల్లో గాడ్ ఫాదర్ లేరు, ఎవరు లేరు. సో కొద్దిగా డైసీగా ఉంది, ఇది రిస్కీగా ఉంది అని అనిపించేది సెకండ్ ఇయర్లో. థర్డ్ ఇయర్ వచ్చేసరికి కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా తగ్గింది చదువు పైన, అంటే ఫస్ట్ 2 ఇయర్స్ అకాడమిక్స్ కూడా అంత సీరియస్గా చేయకపోవడం, హ్యాడ్ టు పుల్ మై సెల్ఫ్ అప్. అంటే అప్పుడు ఫ్యామిలీ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసేసాను, ఎంఏ ఆర్ట్స్ కాలేజ్ జాయిన్ అయ్యి సైమల్టేనియస్గా హైదరాబాద్ స్టడీ సర్కిల్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయిపోయింది, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, మెయిన్స్ క్లియర్ అయిపోయింది, ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది, ర్యాంక్ వచ్చేసింది, ఐపీఎస్ హోమ్ స్టేట్ కూడా అలాట్ అయిపోయింది. సో అదే ఒక షాక్ లాగా అనమాట. దాని తర్వాత ఐ డిడ్ంట్ జాయిన్ ఫర్ 1 ఇయర్, అంటే క్రికెట్ కెరియర్ ఏమవుతుందో ఇది అదని. సో 1 ఇయర్ మళ్ళీ ఎగ్జామ్ రాశాను, ఆ టైంలో ఆడుకున్నాను కూడా, మళ్ళీ లీగ్స్ ఆడాను. దెన్ ఫైనల్గా వెళ్ళి ఇక లాస్ట్ ఛాన్స్, ర్యాంక్ ఇంప్రూవ్ అయింది, అంటే ఐఏఎస్ హోమ్ స్టేట్ ఏదో వస్తే చూద్దామని. కానీ ఐఏఎస్ వేరే స్టేట్లో వచ్చింది, కానీ ఐపీఎస్ హోమ్ స్టేట్ అయితే
చాలామంది ఇదే తీసుకో, హోమ్ స్టేట్ వేరే స్టేట్ అంటే ఎక్కడ వెళ్తావు, మణిపూర్, త్రిపుర, జేఎండ్కే వెళ్ళి ఏం చేస్తావు అక్కడ, వేస్ట్, ఇది ఏదైనా. ఐపీఎస్ హోమ్ స్టేట్ జాయిన్ అయ్యాను ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లో. దెన్ దాని తర్వాత అంటే ఇన్సిడెంట్ ఎటువంటిది అంటే, లవ్ ఫర్ క్రికెట్ ఇట్ లెఫ్ట్ అ హోల్ ఇన్ మై హార్ట్. అంటే అందుకే ఏ పోస్టింగ్లోనైనా ఫస్ట్ వన్ వీక్లో క్రికెట్ టీం సెలెక్ట్ అయ్యేది జిల్లా చూడక ముందు. అంటే మీ ఫస్ట్ వెళ్ళిపోయి ముందు అక్కడ ఎవరెవరు క్రికెట్ వచ్చి సెలెక్ట్ చేసేవాళ్ళు, మెసేజ్ ఇచ్చేసేవాన్ని, ఎస్పీ 11 ఫామ్ చేయాలి, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ ఎవరైతే క్రికెట్ ఆడతారో అందరూ సెలెక్షన్ రావాలి అని. సో నేనే నిలబడి ఒక 15 మెంబర్ టీం తయారు చేసేది, ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్, బ్యాట్స్మెన్, కీపర్, ఎవ్రీ సండే ఆడుకోవడం. ఎక్కడైనా వరంగల్లో ఆ నక్సలైట్ రిస్క్ ఉన్న ప్రాంతాల్లో కూడా ఇదే పని, మన ఏఆర్ హెడ్ క్వార్టర్లో పిచ్ వేయించి దానిపైన మ్యాటింగ్ పెట్టి ఎవ్రీ సండే మ్యాచెస్, అంటే ఎస్పీ 11 వర్సెస్ కామారెడ్డి 11 నిజామాబాద్లో ఉంటాయి, బోధన్ 11, అక్కడ నుంచి ప్లేయర్స్ వచ్చి వాళ్ళు ఆడేవాళ్ళు. సో అదేవిధంగా కృష్ణా జిల్లాలో, ఏలూరులో, విజయవాడలో, ఎక్కడైనా ఐ యూస్ టు డూ దట్. సో దట్ ఒక లోటు ఏదైతే ఉందో అది భర్తీ చేశారు మీరు. లోటు ఆ విధంగా ఇప్పుడు కూడా లీగ్స్ ఆడుతుంటాను, ఎవ్రీ సండే మ్యాచెస్ ఉంటాయి, సికింద్రాబాద్ క్లబ్ ఏ డివిజన్ క్రికెట్ ఆడుతుంటాను, సైబరాబాద్లో కూడా ఒక మంచి టీం ఉంది, నేను వాళ్ళ ఆ మ్యాచెస్, లీగ్ మ్యాచెస్ అన్నీ ఫుల్ క్రికెట్ ఫుల్ స్కేల్లో నడిచేది. సో ఇండియాకి ఆడకపోయినా రోజు ఆడతారు ఆల్మోస్ట్, సండే సండే మాత్రం పక్కా. అవును, ఇప్పుడు కూడా మంచి ఫామ్లో ఉన్నాను, నా 10 ఓవర్స్ బౌలింగ్ వేస్తాను, సెంచరీస్ కొడుతున్నాను. సో ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.